నీ రక్తాన్ని దోసిట్లో పట్టి మా తల్లి భారతికి అఖండ సింధూరంగా దిద్దుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నా మరణం మీ మరణ శాసనం రాస్తోంది. ఈ దేశ భవితకు తొలి రక్త తర్పణం కావిస్తోంది. దేశమాత దాస్య విమోచనలో నాకు ప్రాణాల సైతం తృణప్రాయం. నూరేళ్లు నిండుతున్న నా ప్రాణాలను నేను చెలించను. మరో నూరేళ్లకైనా నా దేశం నా ప్రజలు స్వాతంత్రులు కావాలి. ఆనాడే నా పుట్టినరోజు. నా భారతి మొహంలో కాంతి పెదాల పేర నవ్వు చూసిన రోజే నా పుట్టినరోజు. జై భారత మాతాజీ, జై భారత మాతాజీ, జై భారత మాతాజీ. ఇది చారిత్రాత్మక సత్యం, చరిత్ర కళ్ల ముందు వేలాడిన సాక్ష్యం, ప్రజల గుండెల్లో బడబాగ్నులను రేపిన నిజం. కుంఫిణీ ప్రభుత్వం ఈ అఖండ భారతావన్ని వశం చేసుకుని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో తొలిసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేసిన కీర్తి మన తెలుగువాడిదే. 1846లోనే విప్లవ శంఖం ఊది భయభ్రాంతులను చేసి భారతావనిలోనే వీర విప్లవ పోరాటానికి తొలితోటా పేల్చిన అగ్గిబావుట శ్రీ 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 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రతికినంతకాలం ఆంగ్లేయుల ప్రాణాలతో సయ్యాటలాడి ఆఖరికి తన ప్రాణప్రదమైన కోయలకుంట్ల ముఖద్వారానికే ప్రాణాలర్పించి విప్లవాన్ని ప్రజల గుండెల్లోకి ఆహ్వానించిన అమరవీరునిది గాథ. ఆ అద్భుత విప్లవమూర్తిని మీకు పరిచయం చెయ్యాలన్నదే ఈ తాపత్రయం. త్రివర్ణ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య మనవాడైతే విప్లవ క్షేత్రంలో తిరుగుబాటు బీజం నాటిన తొలి వ్యక్తి కూడా ఆంధ్రదేశపు అమరవీరుడే. 50 సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవాన్ని పునస్కరించుకుని మీ ముందుకు వస్తున్న ఆ అమరవీరుని చరిత్రను ఓ స్పందనతో, సమిష్టి కృషితో ఈ రేనాటి సింహమైన శ్రీ 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 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రయే ఇప్పుడు మీకు అందిస్తున్న ఈ ధారావాహికం. సహృదయంతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. జై భారత మాతాకి. అమ్మా జగదాంబ, నీ నాలుక రక్తకాసారమయ్యిందంటే ఎక్కడో ఓ దేశభక్తుడు బలవుతున్నాడన్నమాట. ఆ అమాయకుణ్ణి రక్షించు. నీ బిడ్డను నువ్వే కాపాడుకో. నీ కొడుకులు పిడుగులై వర్షించే రోజు రావాలని కోరుకో. జై జగదాంబ. వీరే స్వామీజీ, నరసింహారెడ్డికి గురుతుల్యులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన దేశభక్తుడు. ఈమె పేరు సుభద్ర, నరసింహారెడ్డి ధర్మపత్ని. అందుకని వాళ్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. అమ్మో ఎంత అన్యాయం! బెల్లం ముక్క కోసం ఆశపడి నా కత్తిని చచ్చినా ఇవ్వను. అలా ఎవరైనా తీసుకుంటే తలక ఇన్నారికేస్తా. ఈ చిరంజీవి నరసింహారెడ్డికి ఏకైక పుత్రరత్నం. శభాష్, వీరసింహం కడుపును పుట్టిన వీర శివంగ పిలవనిపించావు. ఏ సుభద్ర, ఏమంటావు?
ప్రణామాలు స్వామీజీ. బాగున్నావా నాయన? మీ దయ వల్ల, ఆ జగదంబ దయ వల్ల అందరూ క్షేమమే స్వామి. ఏమిటి నాయన విశేషాలు? చాలా ముఖ్యమైనవి. ఈరోజే మా దొరవారు మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుస్తామని చెప్పమన్నారు స్వామి. శుభస్య శీఘ్రం, అంతా జగదాంబ కృప. వచ్చేటప్పుడు మాతో పాటు నా సహచరుడు కాశింకాన్ని కూడా తీసుకురావచ్చా స్వామి? తెల్లవారిని ఎదిరించి భరతమాత దాస్య శృంఖలాలను విచ్ఛిన్నం చేయగల ఇచ్చ ఉన్నవారు ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా వారికి అనుమతి ఉంటుంది. వారు యథేచ్ఛగా రావచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. ఏమంటావు ఓబయ్య? మీ ఆజ్ఞ శిరోధార్యం. ఇతని పేరే ఓబయ్య, నరసింహారెడ్డికి కుడిభుజం, కత్తి యుద్ధంలో దిట్ట. స్వామీజీ మాటే ఇతనికి శిరోధార్యం. ఇతని పేరు ఖాసిం ఖాన్, నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడు, గొప్ప దేశభక్తుడు. ఇతనే ఎడ్వర్డ్, దుష్టమనస్తత్వం గల ఒక ఇంగ్లీష్ బ్రిగేడియర్. నరసింహారెడ్డిని అంతం చేయాలని కుటిల ప్రయత్నాలు చేసే కుబుద్ధి. మీకోసమే ఏదో చూస్తున్నాం. దోషం పాలగాని పేరేమి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డండి. అతనికి మనం నెల నెల తవర్జి ఎంత కడుతున్నాం? 11 వరహాలు. 11. గ్రేట్ లాస్ టు ద కంపెనీ. దాన్ని మనం ఎక్కొట్టలేమా? అబ్బో అదేలా సార్, అది అగ్రిమెంట్, ఒప్పందం, అది అలా కుదరదు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నరసింహారెడ్డి ఎలాంటి వాడు? అబ్బో మహాబలిష్ఠుడును, దృఢకాయుడును. యు స్టూపిడ్. నేను అడిగింది అతని రూపం కాదు, అతని బిహేవియర్. చేతం అదే, చాలా స్వాభిమానపరుడండి. స్వాభిమానవంతుడు. యు మీన్ సెన్సిటివ్. సెన్సిటివ్ వాడిని సెన్సిటివ్ గానే దెబ్బ కొట్టాలి, సెన్సిటివ్ గానే తవర్జీ కొట్టాలి. అంటే ఏం చేస్తారండి? చూస్తావుగా, తవర్జీ తీసుకోవడానికి అతనే వస్తాడా? రాడండి, అతను అనుచరుని పంపిస్తాడు. ఈసారి ఆ మనిషి వస్తే నా దగ్గరికి పంపు. సైనిక మిత్రులారా, ఈవేళ మనం ఎందుకు సమావేశమయ్యామో మీకందరికీ తెలుసు. వ్యాపారం కోసం మన దేశంలో అడుగుపెట్టిన, కూటి కోసం, నీడ కోసం ప్రాధేయపడిన తెల్లవాడు మనలో అనైక్యత కారణంగా వాడే మనకు పాలకుడయ్యాడు. మన మీద పెత్తనం చెలాయిస్తూ, మనలోని ఆత్మవిశ్వాసాన్ని కొల్లగొడుతూ, చివరకు మనల్ని తన బానిసలుగా చేసుకున్నాడు. మన వ్యవస్థనే సమూలంగా నాశనం చేస్తున్నాడు. Now, death is honorable than this. So you came running. Tana beati to pari po yachava. Now, are you not ashamed of yourself? After all, a small Indian in Omar Parishte, Thala wants to come pari po yachava. If not, he will kill me. Never. I should not tolerate this. Think I all asam chaste anarchi maredi bal padi potadu. Mr. Watson, ఇది నర్సం, ఇది నరసింహారెడ్డి కోట. దిస్ వై ఇట్ గోస్ టు ద నర్సం. ఆ రెండింటి మధ్య దూరం ఎంత? జస్ట్ ఎ మైల్. వండర్ఫుల్. ఆ రెండింటి వద్ద మన సైన్యాన్ని ఉంచండి. ఇక్కడ ఏదైనా కొండ ఉందా? ఇదిగో. వెరీ గుడ్. అక్కడ కూడా మన సైన్యాన్ని నుంచి కాల్పులు జరిపితే నరసింహారెడ్డి సైన్యం ఎటు పారిపోకుండా అటు ఫారెస్ట్, ఇటు కొండ మార్గం, ఎటు చూసినా కత్తల బానే. శ్రీ 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 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అవుకురాజు నారాయణరాజు వ్రాయు లేఖార్థములు. ముందుగా స్వామీజీ వారికి మా శతసహస్ర పాదాభివందనములు.
మీరు మీ దూత ద్వారా పంపిన సమాచారం మాకందినది. స్వామీజీ అనుజ్ఞ ప్రకారం మేం బ్రిటిష్ అధికారి బోధంస నాయకత్వంలోని సైన్యాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధులమై ఉన్నాం. మీ సూచనలను అనుసరించి తెల్లవారితో మా సైనికులు మీ సైనికుల దుస్తుల్లోనే పోరాడతారు. విజయం తథ్యం. మీరు మేము పోరాడేది తల్లి భారతిని విముక్తురాల్ని గావించేందుకే గనుక ఆమె ఆశీస్సులు సదా మనకు ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ, భారత్ మాతాకి జై. మీ మిత్రుడు అవుకురాజు నారాయణరాజు. లేఖ ఎలా ఉంది దేవి? మీకు కోవెలకుంట్ల వారికి ఉన్న మిత్రత్వానికి అర్థం పట్టింది ప్రభు. ఇది ఇలాగే 10 కాలాల పాటు పచ్చగా కొనసాగాలని ఆ జగదమ్మను ప్రార్థిస్తున్నాను స్వామి. యుద్ధానికి అన్ని ఏర్పాట్లు పూర్తయింది. తెల్లవారితే విజయం మనది. ఆ నరసింహారెడ్డి మా విజయాన్ని అంగీకరిస్తూ మా ముందు తల వంచవలసింది. ఒరే నరసింహారెడ్డి, నీది ఉట్టి ఆవేశమేరా? ఆలోచన లేదు. ఒక్క బుల్లెట్, ఓన్లీ సింగిల్ బుల్లెట్తో నేను చంపేస్తాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఈ రేనాటి పౌరుషం రుచి చూద్దు గాని. నరసింహారెడ్డి? అవును, నరసింహారెడ్డిని. పెరికి పందల్లారా, మా దేశంలో ఉప్పుని పప్పుని అమ్ముకుంటామని, అడుక్కు తింటామని దొంగచాటుగా వ్యాపారం పేరుతో ప్రవేశించి మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. తిరిగి మా దేశానికే దుస్తులు పేరిట దిగుమతి చేసి మమ్మల్ని దొంగచాటుగా దోచుకుంటున్నారా మీరు? అయినా వచ్చింది నీతో పోరాడి నిన్ను చంపడానికి కాదు, తెల్లవారితే జరగబోయే నష్టాన్ని, జనధన నష్టాన్ని వారించడానికి, హెచ్చరించడానికి. ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను, రే వాట్సన్, వెలుగు కిరణాలు తూర్పు కొండలు దిగే లోపల మీ సేనలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మీ వచ్చి పారిపోవడం కోసం కాదు, వార్ చేయడం కోసం. అంత వీరుడివా? నీ వీరత్వం ఏమిటో ఇప్పుడే రుచి చూపిస్తాను. హే, స్టాప్ దేర్. స్వామి, మీకు చెప్పగలిగేంత గొప్పవాణి కాను, కానీ వనదుర్గమా? అవును నాయన, వనదుర్గమే. నేటి అహోబిలం నరసింహస్వామి దివ్యక్షేత్రానికి ఆమడ దూరంలో ఉంది. అది మనకు ఎల్లవేళలా క్షేమకరమైనది, శత్రువులకు దుర్భేద్యమైనది. అక్కడకు రేపే మన ప్రయాణం. నరసింహారెడ్డిని డెడ్ ఆర్ అలైవ్ గా పట్టించిన వారికి 10,000 వరహాలు, వారి స్థావరాన్ని తెలిపిన వారికి 5,000 వరహాలు అవార్డుగా ఇస్తామని ప్రకటించండి. ప్రజలు ఆశపడి లొంగుదురా? డెఫినెట్లీ. ఆ నరసింహారెడ్డి కొంతమంది గాడు కావచ్చు, కానీ ఆ గాడికి ఎనిమిస్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మామూలు మనిషి నరసింహారెడ్డికి ఎనిమిస్ ఉండరా? ఆ
ప్రణామాలు స్వామీజీ. ప్రణామాలు నాయన నరసింహారెడ్డి. స్వామి, మన వేగు అతి ముఖ్యమైన సమాచారాన్ని తెచ్చాడు ప్రభు. ఏమిటది? మీరు మరింత అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. మీ తలకు కుంపిణీ ప్రభుత్వం వెలకట్టింది. అవును దొర, మిమ్మల్ని పట్టించిన వాళ్ళకి 10,000 వరహాలు, మన స్థావరం ఆచూకీ తెలిపిన వాళ్ళకి 5,000 వరహాలు బహుమానం ప్రకటించింది. ఇప్పుడు గెలిచింది స్వామి ఈ రేనాటి సింహం. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దొర, మీ ప్రాణాలకు విలువ కట్టారని మేము బాధపడుతూ ఉంటే మీరు సంతోషిస్తారండి. గెలుపు సంతోషాన్ని కాక మరేమిస్తుంది? మనం గెలిచాం ఖాసిం ఖాన్, గెలిచాం. వాళ్ళు వెలగట్టింది నా ప్రాణానికి కాదు, వాళ్ళ చేతగానితనానికి, పిరికితనానికి. మూడు రోజులుగా ఎటువంటి సమాచారం రాకపోయేసరికి ఒకంత కంగారు పడ్డాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు ప్రభు. శ్రీ పాపాఖాన్ నవాబు గారిని ప్యారీమహల్ నుంచి తప్పించడంలో జరిగిన జాప్యమే ఇది ప్రభు. హౌరెడ్డి బాయ్, బహుత్ ముష్కిల్ హువా. మేం పారిపోతామన్న భయంతో బ్రిటిష్ వాళ్ళు ప్యారీమహల్ చుట్టూ జవాన్లు పెట్టారు. ప్యారీమహల్ చుట్టూ జమీన్ అంతా మందే అయినప్పటికీ స్వేచ్ఛగా గాలి పీల్చి చాలా సంవత్సరాలైంది. రెడ్డి సాబ్, మీరు పంపిన మనుషులు చాలా ఖతర్నాక్, బహుత్ హుషియార్. ప్యారీమహల్లో మాకు తెలియకుండా ఉండే సొరంగాన్ని కనుక్కొని మమ్మల్ని విముక్తి గావించారు. అభిమానంతో మీరు అలా అంటున్నారు. రెడ్డి బాయ్, ప్యారీమహల్ నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించారు? మనదంతా ఒకే మాట. మనమంతా ఒకే బాటలో నడిచి ఆ బ్రిటిష్ ముష్కర్లను ఈ దేశం నుండి తరిమివేయాలి. అంతేకాదు, నేను రేనాటి సీమలో దొరలను జమీందారులను ఒకే చోట సమావేశపరచాలని ప్రయత్నం చేస్తున్నాను. భరణాలు పుచ్చుకుంటూ బానిసలుగా బ్రతికే కన్నా భరతమాత స్వేచ్ఛకై చేసే ఈ పోరాటంలో మన అసలు సైతం లెక్క చేయకుండా పోరాడాలని చెప్పదలుచుకున్నాను. బహుత్ అచ్చా ఖయాల్ హై, కానీ అందరూ పోరుబాటలోకి వస్తారనుకుంటున్నారా? తప్పనిసరిగా వస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న రాచరికాలను వదులుకోలేక ఉన్నారే తప్ప మన స్వదేశీ పరిపాలకులెవరూ సంతృప్తిగా లేరు. మనసు చంపుకుని బ్రతుకుతున్నారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. మీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. చాలు పాపా ఖాన్ బాయ్, చాలు. మీరు మాతో సహకరిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. బాగుందా? అబ్బా గట్టి చూపే. అది సరేగాని కిట్టయ్యా, మా అన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎక్కడుంటాడ్రా? రే, నిన్నేరా అడుగుతుంది, త్వరగా చెప్పేయరా. ఈ తెల్లోళ్ళున్నారు చూసావు, అంత మంచోళ్ళు కాదు, ఉత్త ఎదవలు. నీకన్నా చూడు ఎంత రక్తం పోయిందో. ఒరే కిట్టయ్యా, నోటికి ఎంత వస్తే అంత వాగడమేనా? కాస్త వెనక ముందు ఆలోచించుకోవద్దు. మా అన్నకాడే ఉందిరా, నా మాటిని ఎక్కడున్నాడో చెప్పు. ఆ తెల్లోడితో చెప్పి బంగారు పంట పండిస్తా. అయ్యా, మీరు మా ప్రభువుల రక్తం అని ఇంతసేపు ఓపిక పట్టారు, ఒకసారి కట్టు ఇప్పు చూడండి. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? ఎల్లి ఆ తెల్లోడికి చెప్పండి బాబు, ఈ గడ్డ మీద పెరిగే ప్రతి గడ్డి పరకకు విశ్వాసం ఉంటుందని చెప్పండి. వాటి జోలికి పోకుండా అక్కడక్కడ పెరిగే కలుపు మొక్కల్ని ఎరుకోమని చెప్పండి బాబు. యువర్ హైనెస్, మిస్టర్ ఇంగ్లీష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్డర్స్. వెల్కమ్ మిస్టర్ ఇంగ్లీష్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మీ సార్? మిస్టర్ ఇంగ్లీష్, యు మైట్ హావ్ బీ అవేర్ ఆఫ్ మిస్టర్ నరసింహారెడ్డి ఆఫ్ రేనాటి ఏరియా. Is becoming more popular day by day, and his growing popularity may become threat to our East India Company. Hence, the High Command orders you to proceed to Renati area. Yes, Your Highness, I shall immediately proceed to Renati area, look into the matter. But sir, I require special powers to check the activities of Mr. Narsimhareddy. Yes, you'll get whatever you need, but see that our East India Company should not let down. All the best. Proceed to Renati area.
తెల్ల కుక్కల్లారా, మరోసారి నా మీద పిరికి దెబ్బతీసారు. నన్ను నైతికంగా గెలవలేక నా వాళ్లను నిర్బంధించి హింసించడం ద్వారా నా మీద మానసిక విజయం సాధించాలని చూస్తున్నా. ఓబయ్యా, మన వాళ్లను ఎక్కడ నిర్బంధించారో 24 గంటల్లోగా ఆ సమాచారాన్ని సేకరించు. చిత్తం ప్రభు, టెల్ మీ వేర్ ఇస్ నర్సింహా రెడ్డి? చెప్పను, నాకు తెలీదు. యూ గెట్ అప్ డర్టీ వుమన్, టెల్ మీ, టెల్ మీ. చెప్పను, టెల్ మీ వేర్ నర్సింహా. కమ్ ఆన్. ఇది నిజం చెప్పే వరకు ఛార్జ్ చేసేయండి. పిల్లవాళ్ళు ఎక్కడ దాచారు తెలిసింది? ఎక్కడ ఎక్కడ దాచారు? కడపలోని లాల్ బంగ్లాలో. తమది బంధించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మగారిని బాబుని లాల్ బంగ్లాలో దాచిన విషయాన్ని మరుగున పెట్టి ఎక్కడెక్కడో దాచినట్టుగా ప్రచారం చేస్తున్నారు ప్రభు. లాల్ బంగ్లాలో ఉంచినట్టుగా నువ్వు తెచ్చిన సమాచారం ఖచ్చితమైందేనా? ఖచ్చితమైందే ప్రభు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏమాత్రం తేడా వచ్చినా మనందరి ప్రాణాలకి ముప్పు. నాకు తెలుసు ప్రభు, అందుకే ఒక ప్రాణాన్ని బలిపెట్టే ఈ సమాచారాన్ని తెచ్చాను. అవును ప్రభు, ఆ తెల్లదొరల దగ్గర కుక్క కన్నా హీనంగా పనిచేస్తున్న ఆ తిప్పన్న గొంతు కోసే ఈ సమాచారాన్ని తెచ్చాను. సభాష్ ఓబయ్యా, సభాష్. ఎందుకో తెలీదు కానీ తుది సమరానికి సమయం ఆసన్నమైందనిపిస్తాను. ఓబయ్యా, నువ్వు నేను ఖాసిం ఖాన్ లాల్ బంగ్లా మీద దాడి చేస్తాం. మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉంచాం. స్టాప్ ద ట్రీట్మెంట్. నమస్కారం అమ్మా. చెప్పమ్మా, చెప్పు. నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు చాలు అంతే. నిన్ను నీ బిడ్డను ఏమి చేయం, క్షేమంగా వదిలివేస్తామా అంతే. నా ప్రాణాలు పోయినా చెప్పను. రేనాటి పురుషులకే కాదు, రాయలసీమ ఆడబిడ్డలకు కూడా రోషం, పౌరుషం, ఆత్మాభిమానం మాస్తులు. చూడమ్మా, లేడీస్ ని బాధ పెట్టడం మాకే కమాండం. మాకు కావలసిందల్లా సీక్రెట్. నీ మాటలకు వత్తాస పలికేందుకు, నీ కావలసిన నిజం కక్కేందుకు మేం మీ బానిసలం, మీ తొత్తులం కాదురా. నా పతిదేవుల బాటే నా మాట. నా ఒంట్లోని రక్తం మొత్తం ఇంకిపోయినా సరే నీ కావలసిన నిజం దొరకదుగాక దొరకదురా తెల్ల కుక్క. దొరకదనే పదం మా ఇంగ్లీష్ డిక్షనరీలో లేదు. ఏ ఇంగ్లీష్ దొర జీవితంలో వినలేదు. ఓకే, హలో మిస్టర్ చినిరెడ్డి గారు, మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పమ్మా ప్లీజ్. మీ నాన్నని ఈ దేశానికి రాజును చేస్తాం, చెప్పమ్మా ప్లీజ్. ఎంత దగ్గరు వీడికి, వీడి ఫాదర్ కొన్నంత పౌరుషం ఉంది. ఎంత చిన్న ఏజ్ లోనే వీడికి ఇంత టెంపర్ ఉన్నచో రేపు పెద్ద అయినాక మా క్వీన్ మీదనే భూమి వేయగలడు. వీరిని మామూలుగా కాదు, నిజము చెప్పు వరకు టార్చర్ చేయండి. అంతేకాదు కటింపు కూడా వేయించండి. వాడే నిజమైన రేనాటి వీరుడైతే 24 గంటలలోగా అతని భార్య బిడ్డలను విడిపించుకొని వెళ్ళమని చెప్పి దండోరా వేయించండి. మిస్టర్ ఎడ్వర్డ్ సార్, సోల్జర్స్ ని ఎక్కువ చేయండి. వెయిలింగ్ చుట్టుపక్కల కాపలాన్ని టైట్ చేయండి. నా పర్మిషన్ లేకుండా ఈగని కూడా లోనికి రానివ్వకండి. దోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. సర్టన్లీ సార్. గాలి కూడా మన కంట్రోల్లోనే ఉండాలి. మైండ్ ఇట్. ఓకే సార్. చూద్దాం ఎవడొచ్చి వీళ్ళని రక్షిస్తాడో.
Mr. Jones! Helmet! Where is Master Maradi? Mama Nalanda! Helmet! It's not a hero! Bharat Mata Ki Jai! Bharat Mata Ki Jai! స్టాప్ దట్. ఏమున్నాయి అందులో? భోజనాలు దొరా పోని. హే హే చో చో చో. వాడ నరసింహారెడ్డిని. తిరిగి వెదవల్లారా, ఒక స్త్రీని అడ్డం పెట్టుకుని మా మీద మా పోరాటం మీద విజయం సాధించాలని చూస్తున్నారా? రే తెల్లవాడ, నిన్ను చంపాలనుకుంటే ఇప్పుడు నాకు ఒకే ఒక కడియ చాలు. కానీ చంపనురా. నీ పిరికితనాన్ని, నేను పెట్టిన ప్రాణభిక్షను తలుచుకుని నువ్వు ప్రతిరోజు చావాలి. ఎందుకురా భయపడుతున్నావు? నీ ప్రాణానికి భిక్ష పెట్టాను కదరా. రేనాటి వీరులు ఆడిన మాట తప్ప. జై భారత్ మాతాకి. నాకు చిన్న మాట ఇస్తారా ప్రభు? నేను చచ్చిపోయిన తర్వాత బెంగతో నా మీద బెంగతో మీరు చేపట్టిన ఉద్యమంలో వెనుకంజ వెయ్యరు కదా ప్రభు? భరతమాతను దాస్య శృంఖల నుండి విముక్తి చేస్తారు కదూ? ఆ జగదంబ దయ వల్ల జన్మ జన్మలకి మీరే నా భర్తగా లభించాలి ప్రభు. ఇదే నా కోరిక. విశ్వశర్మ, ఓసాయి వెంకన్న, ఓబయ్య ఇక్కడికి వస్తున్నట్టు నాకు ముందే తెలుసు. వాళ్ళకి ఏమాత్రం తెలియపరచాలని ప్రయత్నించినా నీ తల తెగ నరికి నీ దేవుడికి ఏ నైవేద్యం పెడతా. జాగ్రత్తగా మొసలు, ఎక్కడి వారక్కడ దాక్కోండి. నేను కనుసైగ చేయగానే ఒక్కొమ్మడిగా దాడి చేసి అందరినీ బంధించండి. ఎవడైనా ఎదురు తిరిగితే నరికి పారేయండి. మిత్రులారా, మన అజ్ఞాతవాసం సమాప్తమయ్యే తరుణం ఆసన్నమైంది. ఇక నుంచి మన స్థావరం ఈ కొండా కోణంలో కాదు, ప్రజల్లో వారి మధ్య ఉండి పోరాటం సాగించాలి. ఈ పోరాటం బహుశా మన తుది పోరాటం కావచ్చు. ప్రజల సహకారంతో రేనాటి సీమంతా ఒక్కమారుగా తిరుగుబాటు లేవదిద్దామని
మనం ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన జాగీర్దారులందరికీ వెంటనే వర్తమానాలు పంపించండి. నరసింహారెడ్డి తన డ్యాన్ని చేసుకెళ్ళిపోయాడు. శాం శాం శాం, నాలుగు బెటాలియన్ల సోల్జర్స్తో వెళ్ళి కాచు కబురు తెచ్చినారు. ఐఎమ్ సారీ సార్. నో సారీ. ఇక నరసింహారెడ్డిని పట్టుకున్నటకు ఒకటే మార్గం ఉంది. వాట్ ఇస్ దట్ సార్? నరసింహారెడ్డి పాలకుడు. హీ లవ్స్ హిస్ పీపుల్ వెరీ మచ్. ఐ అండర్స్టాండ్ సార్. సైనిక మిత్రులారా, మన పోరాటం అంతిమ దశకు చేరుకుంది. ఈ పోరాటంలో మనం అంతమైనా నైతికంగా తప్పక విజయం సాధిస్తాం. ఈ నైతిక విజయమే మన ముందు తరాల వారికి ఉత్తేజం ఉద్దీపం కావాలి. అందరూ సమరానికి సిద్ధం కండి. మనకు అహోబిల నరసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు తప్పక లభిస్తాయి. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నేనిక్కడ చేతులు ముడుచుకొని కూర్చోలేను. నే వెళ్తాను చిన్నదురా. వద్దోబయ్యా. భగవంతుడా, నాకెందుకు ఈ శిక్ష? ఈ ఆపత్ సమయంలో నా దొరను రక్షించుకోలేని ఈ బతుకు నాకెందుకు? ఓబయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు ఓబయ్యా? నేను యుద్ధానికి వెళ్తాను బాబు, నేను యుద్ధానికి వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు అబ్బయ్యా. నీ పరిస్థితి చూసే నాన్న నన్ను నీకు తోడుగా ఉంచాడు. ఈ పరిస్థితిలో యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అబ్బయ్యా. దూరకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు చిన్నదూరా. ఏంటి, నాన్నకు ప్రమాదమా?
అలవాడు నరసింహారెడ్డి, ఇప్పుడేమందువు? మీ తరిమి వేతకిది శ్రీకారం. మరి కొద్ది నిమిషములలో కన్ను మోయదు, అది ఎట్లు సాధ్యం? ఇది రాయలసీమ, రత్నాలను కురిపించే సీమ, రక్తపుటేరులను సైతం పారించే వీరసీమ. మొక్కవోని ధైర్యానికి, మడమ తిప్పని సాహసానికి పుట్టినిల్లు. నా చావుతో ప్రారంభమవుతున్న ఈ మహోద్యమం ఆకాశం ఎత్తున ఎగిసి మిమ్మల్ని ముంచెత్తుతుంది. మా శరీరాల్లో పెళ్ళుపికే దేశభక్తి మిమ్మల్ని దేశ తీరాలకు తరిమి కొడుతుంది. మా గొంతు నుండి వెలువడే దేశభక్తి నినాదాలు మీ చెవులను బద్దలు చేస్తాయి. మా కళ్ళ నుండి వెలువడే చండ్ర నిప్పులు మీ దుష్కర అవినీతి అసమర్థ ప్రభుత్వాన్ని నిలువున కాల్చివేస్తాయి. బిగించిన మా పిడికిళ్ళు మీ ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకుంటాయి. భారతదేశం అంటే బానిస దేశం అన్న మీ నాలుకల్ని ఉద్ధరిస్తాయి. భారతీయులంటే వీరరక్తం ప్రవహించే మహావీరులన్న నినాదాన్ని మీకు అనుక్షణం గుర్తు చేస్తాయి. మీ కంఠాన్ని తెగ నరికి మా దేశ ముఖద్వారానికి వేలాడదీస్తాయి. మీ రక్తాన్ని దోసిట్లో పట్టి మా తల్లి భారత్కి అఖండ సింధూరంగా దిద్దుతాయి. ఆ రోజు మరింత దూరంలో లేదు. నా మరణం మీ మరణ శాస్త్రం వస్తుందిరా. ఈ దేశ భవితకు ఇది తొలి రక్త తర్పణంగా భావిస్తా. దేశమాత దాస్య విమోచనలో నాకు ప్రాణాలు సైతం తృణప్రాయం. నూరేళ్లు నిండుతున్న నా ప్రాణాల కోసం చెల్లించను. మరో నూరేళ్లకైనా నా దేశం, నా ప్రజలు స్వతంత్రులు కావాలి. నా పుట్టినరోజు నా భారతి ముఖంలో కాయకైనా పుట్టినరోజు. జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ, జై. అది ఫిబ్రవరి 22, 1847 భారత స్వాతంత్ర సంగ్రామానికి నాంది పలికిన తొలి తెలుగు కిరణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అస్తమయం. ఆ మహాయోధుడి అస్తమయంతో భారత స్వాతంత్ర పోరాటం ఆగలేదు. దినదిన ప్రవర్ధమానమై ఎందరో దేశభక్తులకు స్ఫూర్తినిచ్చి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. సరిగ్గా ఓ శతాబ్దానికి ఆ త్యాగధనుడి కల నిజమై భారతమాత తన దాసశృంఖలాలను తెంచుకుని స్వతంత్ర భారతావనిగా అవతరించింది. అదే 15 అగస్టు 1947.